మహానాడు తెలుగు ప్రజల పండుగన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు. నల్లజర్ల నుంచి ప్రతినిధుల సభకు 500 కార్లతో ర్యాలీగా బయలుదేరారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముల్లపూడి బాపిరాజు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. జగన్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏపీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు ముల్లపూడి బాపిరాజు. అవినీతి ననగదొక్క ముందడుగై కదిలినాడు. పండగ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, యావత్ 10 కోట్ల తెలుగు జాతికి శుభదినం. కానీ ఈ యొక్క మహానాడికి ఒక చరిత్ర ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవం 99 ప్రాంతాల్లో చేసుకుని 100వ ప్రాంతంలో రాజమహేంద్రవరం కేంద్రంగా భారీ ఎత్తున అంగరంగ వైభవంగా ఈరోజు ప్రతినిధుల సభ, తెలుగుదేశం పార్టీ నాయకుల సభ, రేపొద్దున ప్రజల సభ పెట్టాం. భారీ ఎత్తున అంటే రేపు వెళ్లాల్సిన జనం కూడా దగ్గర ప్రాంతం కాబట్టి ఈరోజు వెళ్తాం రేపు వెళ్తాం అని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రతి గ్రామం నుంచి కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా గతంలో ఏదో జరిగింది, ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకపోతే ఈ రాష్ట్రం అధోగత అవుద్ది, మరొక బీహార్ అవుద్ది. బీహార్ బాగుంది, ఇప్పుడు శ్రీలంక తరహా ఈ రాష్ట్రం అయిపోద్ది. ఈ రాష్ట్రం దొంగలు కూనీకోరుల చేతికి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఆల్రెడీ కుటుంబంలోనే దోపిడీ చేశాడు 43,000 కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేశారు. చిన్నారులు వీళ్ళ యొక్క రాజకీయ లాభం కోసం సొంత కుటుంబంలో ఇంట్లో ఉన్న మనుషుల్ని వీళ్ళే కత్తులతో పొడి చేస్తారన్న విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది. కాబట్టి ఇంత దుర్మార్గపు కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోరాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అడుగుతా ఉన్నా ఈ మీడియా ద్వారా